హైదరాబాద్ లో రత్న ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని అశోక్ క్యాపిటల్ భవనం 2 అంతస్తు 201 ఫ్లాట్ లో ఉన్న ఈ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సంస్థకు ఎంఎంఎల్ నరసింహం సీఎండీగా వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరిగాయి. దళితుల పేరిట రుణాలు తీసుకుని వేరే హౌసింగ్ కు గోదాములు కట్టారనే ఆరోపణల నేపథ్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సుమారు 43 కోట్ల రూపాయల మేర చోటు చేసుకున్న అక్రమాల్లో నిధుల మళ్లింపు వ్యవహారంపై ఆరా తీస్తున్న క్రమంలోనే హైదరాబాద్ లో సోదాలు జరిగాయని తెలుస్తోంది. ఎస్ఆర్ఎస్ఐ విద్యా సంస్థల అధినేత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ నరసింహకు ఆర్థిక లావాదేవీలు జరిగాయనే అనుమానంతో ఈడీ బృందాలు సోదాలో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా హార్డ్ డిస్క్ లో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సమాచారాన్ని ఈడీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.